Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannayya University, Rajahmundry. Today, we discussing topic is the third year botany syllabus, 5th A paper, cell biology and plant breeding process. In that third unit topics test cross and back cross and genetic mapping. First we discussing the test cross and back crossing are asked in the examination in short answer questions. This is the very important short question. Test cross అంటే పరీక్షా సంకరణము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వెన్ F1 ఇండివిజువల్స్ ఆర్ క్రాస్డ్ విత్ రెసెసివ్ పేరెంట్ బోత్ ఫీనోటైప్స్ అపియర్స్ ఇన్ ద ప్రోజెని. దిస్ ఈజ్ నోన్ యాజ్ టెస్ట్ క్రాస్. హియర్ F1 ఇండివిజువల్స్ ఆర్ క్రాస్డ్ అంటే మనకి పేరెంట్స్ని క్రాస్ చేశాక two parents are undergo the crossing process and give to the F1 generation. In that F1 generation progeny, that is the F1 individual, that is crossed with the recessive parent. One of the parent, this is the recessive in characters. This type of crossing over is known as test cross. Test cross is the one of the back cross because it is used to test whether an individual is homozygous or heterozygous. For a monohybrid, the test cross ratio is 1:1 ratio. But for the dihybrid, the test cross ratio becomes 1:1:1:1. Here, given the examples. అంటే టెస్ట్ క్రాస్ అంటే పరీక్షా సంకరణం అంటే ఏంటి? మనకి F1 జనరేషన్లో వచ్చినటువంటి ప్రోజెని ఉంటుంది కదా, ఆ ప్రోజెనిని అంతర్గత లక్షణాలు ఉన్నటువంటి అంటే రెసెసివ్ పేరెంట్ అంటే స్మాల్ లెటర్స్తో చూపించేటటువంటివి ఉంటాయి కదా, రెసెసివ్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి పేరెంట్స్ ఉంటాయి కదా, వాటితోటి క్రాస్ చేస్తామన్నమాట. క్రాస్ చేసేటప్పుడు వచ్చినటువంటి ప్రోజెని ఉంటుంది కదా, ఆ క్రాస్నేమో టెస్ట్ క్రాస్ అంటాం. ఆ వచ్చినటువంటి వాటినేమో టెస్ట్ క్రాస్ ప్రోజెని అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ టెస్ట్ క్రాస్ అనేటది వన్ ఆఫ్ ద బ్యాక్ క్రాస్ అంటే బ్యాక్ క్రాస్ ఇస్ ద అనదర్ ప్రాసెస్ అంటే బ్యాక్ క్రాస్లో వన్ ఆఫ్ ద పార్ట్ కింద టెస్ట్ క్రాస్ని చెప్పుకుంటాం అన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ అన్నప్పుడు టెస్ట్ క్రాస్ మన దగ్గర ఉన్నటువంటి ఇండివిజువల్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి క్యారెక్టరు హోమోజైగోసిటీన్ కండిషన్లో ఉందా అంటే ప్యూర్ కండిషన్లో ఉందా అంటే క్యాపిటల్ లెటర్స్ చెప్తాం కదా డామినెంట్ క్యారెక్టర్ క్యాపిటల్ టీటీ ఉందా లేదా క్యాపిటల్ వైవై ఉందా అలా కండిషన్ క్యాపిటల్ ఆర్ఆర్ ఇన్ కండిషన్లో ఉందా అంటే దట్ ఈస్ అ హోమోజైగస్ ప్యూర్ అంటే డామినేట్ ఆర్ రెసెసివ్ ఎనీవన్ హోమోజైగస్ ఇన్ కండిషన్లో ఉందా లేదా లేకపోతే హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉందా అంటే ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈ క్రాస్ చేస్తామన్నమాట, టెస్ట్ క్రాస్ని చేస్తాం. అదే ఈ టెస్ట్ క్రాస్ చేసినప్పుడు మోనోహైబ్రిడ్ ప్రాసెస్ చేసినప్పుడు దట్ కెన్ గివ్ టు ద 1:1 రేషియో. ఇది టెస్ట్ క్రాస్ రేషియో. జనరల్గా మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే మనకి 3:1 రేషియో వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి 1:1 రేషియో వస్తుంది. దిస్ ఇస్ ద టెస్ట్ క్రాస్ ప్రోజెని రేషియో. అదే డైహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు 1:1 రేషియో వస్తుంది. అదే డైహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు దట్ కెన్ గివ్స్ టు ద 1:1:1:1 అంటే 4:1 వస్తాయి. అంటే మనకి అక్కడ 9:3:3:1 జనరల్గా డైహైబ్రిడ్ క్రాస్ రేషియో. అది ఇక్కడ టెస్ట్ క్రాస్ రేషియో అనేటప్పటికి 1:1:1:1 కింద రావడం జరుగుతుంది అన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మోనోహైబ్రిడ్ టెస్ట్ క్రాస్
అంటే F1 జనరేషన్లో వచ్చినటువంటి మనకి F1 జనరేషన్లో ఏమొచ్చింది క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్రోజెని వచ్చింది అదర్ ఇస్ ద క్యారెక్టర్ ఇస్ ద డామినెంట్ క్యారెక్టర్ టాల్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసింది అంటే ఇది హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంది F1 ప్రోజెని అనేటటువంటిది హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంది దాన్ని డ్వార్ఫ్ పేరెంట్ తోటి అంటే క్యాపిటల్ టీ అనేటటువంటి టాల్నెస్ని చూపిస్తే స్మాల్ టీ అనేటటువంటిది డార్క్నెస్ని చూపిస్తుంది కాబట్టి స్మాల్ టీ ఉన్నటువంటి డ్వార్ఫ్ పేరెంట్ తోటి క్రాస్ చేసాం ఇది హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంది కాబట్టి 2 గ్యామెట్స్ని ఇస్తుంది ఎందుకంటే ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ ఉంది కాబట్టి దట్ ఈస్ అండర్గో ద ఈక్వల్ సెగ్రిగేషన్ 50-50 చాయిస్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇండివిజువల్గా గ్యామెటోజెన్సిస్ ఫార్మేషన్ చేస్తే డ్వార్ఫ్ పేరెంట్ లోపల రెండు స్మాల్ టీలే కాబట్టి 100% స్మాల్ టీ గ్యామెటే ఫార్మేషన్ జరుగుతుంది అందువల్ల వీటి మధ్యలో క్రాస్ ఓవర్ జరిపినప్పుడు ఈ గ్యామెట్స్ కలిసి మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నటువంటి ఒక ప్రోజెని వస్తుంది స్మాల్ టీ ఉన్నటువంటి ఇంకో ప్రోజెని అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రోజెనిస్ ఆర్ కమ్ హియర్ దట్ ఈస్ ద రేషియో ఇస్ ద 1:1 రేషియో అంటే 50-50% అంటే మనకి ఉన్నటువంటి రెసెసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి పేరెంట్ 50 చాయిస్ వచ్చింది అలాగే అంటే మనకు పేరెంట్స్ ఎలా ఉన్నాయో ఆ పేరెంట్స్ అనేటటువంటి 50-50 ఈక్వల్గా వచ్చాయి ప్రోజెని లోపల దిస్ ఇస్ ద టెస్ట్ క్రాస్ ఆఫ్ ది మోనో హైబ్రిడ్ అదే డైహైబ్రిడ్ క్రాస్ టెస్ట్ క్రాస్ చూసుకున్నప్పుడు యెల్లో రౌండ్ దిస్ ఇస్ ద హెట్రోజైగోసిటీ కండిషన్లో వచ్చినటువంటి F1 హైబ్రిడ్ మనకిది ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను కాకపోతే మనం ఆల్రెడీ డైహైబ్రిడ్ క్రాస్ సంబంధించినటువంటి డిస్కషన్ చేసినాం కాబట్టి అక్కడ ఎక్స్ప్లెనేషన్లో మీకు చాలాసార్లు చూపించాను నేను యెల్లో రౌండ్ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నాయి క్యాపిటల్ వై స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ దిస్ ఇస్ ద హెట్రోజైగోసిటీ కండిషన్ ఆఫ్ ద F1 జనరేషన్ డైహైబ్రిడ్ F1 జనరేషన్ దాని నుంచి మనకి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చాయి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చాయి క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ వై స్మాల్ ఆర్ 4 గ్యామెట్స్ డిఫరెంట్ గ్యామెట్స్ వచ్చాయి అదే దట్ ఈస్ క్రాస్డ్ విత్ ద గ్రీన్ వ్రింకిల్డ్ రెసెసివ్ క్యారెక్టర్ ఏంటి స్మాల్ వై వై స్మాల్ ఆర్ ఆర్ ఉన్నటువంటి కండిషన్ ఇది అందులో నుంచి ఒకే గ్యామెట్ మనకి ఒకే రకమైనటువంటి గ్యామెట్స్ వస్తాయి ఎందుకంటే మొత్తం ఒకేలా ఉన్నది కాబట్టి రెసెసివ్ క్యారెక్టర్ కాబట్టి ఒకే రకమైనటువంటి గ్యామెట్స్ వస్తాయి వీటి మధ్యలో క్రాసింగ్ ఓవర్ చేసి వేసినప్పుడు మనకి వచ్చినటువంటివి యెల్లో రౌండ్ వ్రింకిల్ యెల్లో గ్రీన్ రౌండ్ గ్రీన్ వ్రింకిల్డ్ అన్నీ కూడా 1:1 రేషియో లోపల వచ్చినాయి అదే మామూలు జనరల్ డైహైబ్రిడ్ క్రాస్లో అయితే 9:3:3:1 వస్తాయి కానీ ఇక్కడ 4 కూడా 1:1:1 రేషియో లోపలే వచ్చినాయి దిస్ ఇస్ ద టెస్ట్ క్రాస్ ఆఫ్ ది డైహైబ్రిడ్ మెండల్ యూజ్డ్ టూ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ టు డిస్టింగ్విష్ హోమోజైగస్ 1 ఫ్రమ్ హెట్రోజైగోట్స్ హ్యావింగ్ సేమ్ ఫీనోటైప్స్ ఫర్ టాల్ ఫీనోటైప్ అంటే మనకి ఇక్కడ మెండల్ యూజ్ చేసినటువంటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి రెండు ఎగ్జాంపుల్స్ లోపల కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ క్రాస్ లోపల కూడా హోమోజైగోట్స్ 1 ఫ్రమ్ హెట్రోజైగోట్ అందులో ఒకటి హోమోజైగోటిసిటీ కండిషన్లో ఉంటుంది ఇంకోటి ఏమో హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటివి అంటే మనకి సేమ్ ఫీనోటైప్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి అంటే మన ఇక్కడ పేరెంట్ లోపల డైహైబ్రిడ్ అయితే సేమ్ పేరెంట్ ఎలా ఉన్నాయో వచ్చినటువంటి ప్రోజెని కూడా అలాగే ఉంది అవునా ఇక్కడ కూడా డైహైబ్రిడ్ క్రాసు మనకి పేరెంట్లో యెల్లో రౌండ్ ఉంది ఇక్కడ యెల్లో రౌండ్ వచ్చింది గ్రీన్ వింకిల్ ఉంది గ్రీన్ వింకిల్డ్ వచ్చింది అంటే పేరెంట్లు ఎలా ఉన్నాయో ఆ విధంగానే మనకి ఇక్కడ ఇందులో కూడా రావడం జరిగిందన్నమాట దిస్ ఇస్ ద టెస్ట్ క్రాస్ అంటే టెస్ట్ క్రాస్ అంటే ఏంటో అర్థమైంది కదా మనం ఏంటి మనకు ఉన్నటువంటి దగ్గర మన దగ్గర ఉన్నటువంటి ప్లాంట్ లోపల ఉన్నటువంటి జీనో టైపు హోమోజైగోసిటీ కండిషన్లో ఉందా హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ బ్యాక్ క్రాస్
బ్యాక్ క్రాస్. వెన్ F1 ఇది పచ్చ సంకరణం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. బ్యాక్ క్రాస్ వెన్ F1 ఇండివిజువల్స్ ఆర్ క్రాస్డ్ విత్ వన్ ఆఫ్ ది టూ పేరెంట్స్ ఫ్రమ్ విచ్ దే వర్ డిరైవ్డ్ దెన్ సచ్ ఏ క్రాస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ క్రాస్. మనకి ఇక్కడ F1 ఇండివిజువల్స్ని ఏ పేరెంట్స్ తోడైనా దాని యొక్క పేరెంట్స్ F1 హైబ్రిడ్స్ వస్తాయి కదా, ఆ F1 హైబ్రిడ్స్ యొక్క పేరెంట్స్ డామినెంట్ క్యారెక్టర్ ఉండే రెసెసివ్ క్యారెక్టర్ ఉండే ఏ క్యారెక్టర్ ఉంటే ఆ పేరెంట్స్ తోటి తిరిగి క్రాస్ చేస్తాం. క్రాస్ చేస్తే వచ్చినటువంటి ప్రోజెనీని మనం బ్యాక్ క్రాస్ ప్రోజెనీ అని పిలుస్తాము. ఆ క్రాసింగ్ నేమ్ బ్యాక్ క్రాస్ అని చెప్తాం. ఇన్ సచ్ బ్యాక్ క్రాసెస్ వెన్ F1 ఈజ్ బ్యాక్ క్రాస్డ్ టు ద పేరెంట్ విత్ డామినెంట్ క్యారెక్టర్స్ నో రెసెసివ్ ఇండివిజువల్స్ ఆర్ అబ్టైన్డ్ ఇన్ ద ప్రోజెనీ. అంటే డామినెంట్ క్యారెక్టర్తో చేసాం అనుకోండి, అంటే మనం ఆల్రెడీ టెస్ట్ క్రాస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బ్యాక్ క్రాస్ అన్నాం, అక్కడ ఎగ్జాంపుల్గా చూపించేసాం బ్యాక్ క్రాస్తో చేసినప్పుడు. అందుకే ఇక్కడ మీకు డామినెంట్ క్యారెక్టర్తో ఉన్న దాంతో క్రాస్ చేసి చూపిస్తాం. క్రాస్ చేసి చూసినప్పుడు మనకి రెసెసివ్ క్యారెక్టర్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాల్ అండ్ అంటే ఇక్కడ F1 ప్రోజెనీలో మనకి హెటెరోజైగోసిటీ కండిషన్లో ఉన్నటువంటిది వస్తుంది కదా, క్యాపిటల్ టీ స్మాల్ టీ, దట్ కెన్ ఎక్స్ప్రెస్ ద క్యారెక్టర్ టాల్. అదే డామినెట్ పేరెంట్ క్యాపిటల్ టీ ప్యూర్ హోమోజైగస్ ఇన్ కండిషన్, వాటి రెండింటి మధ్యలో క్రాస్ ఓవర్ చేసినప్పుడు వచ్చేటటువంటి గ్యామిట్స్ మనకి హెటెరోజైగోసిటీ కండిషన్లో ఉంది కాబట్టి క్యాపిటల్ టీ ఒక గ్యామిట్, స్మాల్ టీ ఒక గ్యామిట్ ఇస్తుంది. ఇవి రెండూ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ టీయే ఒక గ్యామిట్ వస్తుంది మనకి. వీటి మధ్యలో చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రోజెనీ చూడండి, ఫీనోటైపికల్గా చూసినప్పుడు ఆల్ ఆర్ డామినెంట్, అంటే ఆల్ ఆర్ డామినెంట్ అంటే అన్నీ కూడా ప్లాంట్స్ అనేటటువంటివి డామినెంట్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసినాయి. అవునా, జీనోటైపిక్ చూసుకుంటే పేరెంట్స్ ఎలా ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి ప్రోజెనీ కూడా సేమ్ యాజ్ యూజువల్గానే ఉంది జీనోటైప్ ప్రకారం, కానీ ద ఎక్స్ప్రెస్డ్ క్యారెక్టర్ ఇస్ ద ఆల్ ఆర్ సిమిలర్. అన్నిటిలో కూడా బ్యాక్ క్రాస్ ప్రొడ్యూసింగ్ ద ఓన్లీ టాల్ ప్లాంట్స్, మనకి టాల్ ప్లాంట్స్ అనేటటువంటిదే ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. అలాగే డైహైబ్రిడ్ క్రాస్ తీసుకున్నా కూడా మనకి అన్ని డామినెంటే వస్తాయి, రెసెసివ్ క్యారెక్టర్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ ఏర్పడవు. అంటే బ్యాక్ క్రాస్ చేసినప్పుడు నో రెసెసివ్ క్యారెక్టర్ కంటైనింగ్ ప్రోజెనీ ఈజ్ అబ్టైన్డ్ నాట్ అప్టైన్డ్. అదే టెస్ట్ క్రాస్లో అయితే మనకి రెసెసివ్ క్యారెక్టర్ తోటే చేస్తున్నాం కాబట్టి రెసెసివ్ క్యారెక్టరే వస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ ద టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద జెనెటిక్ మ్యాప్స్ ఆర్ క్రోమోజోమ్ మ్యాప్స్. మీకు ఇక్కడ జనరల్గా జనరల్ ప్రాసెస్ ఆఫ్ ద జెనెటిక్ మ్యాప్ గురించి చెప్తున్నాము, అంటే అందులో ఉండే స్టెప్స్ ఏంటి, ప్రాసెస్ ఏం చేస్తారు అనే దానికోసం జనరల్ ప్రాసెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద మ్యాపింగ్? ద గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ లింక్డ్ జీన్స్ ఆఫ్ ఎ క్రోమోజోమ్. అంటే ద గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ లింక్డ్ జీన్స్, అంటే రెండు జీన్స్కి మధ్యలో అంటే క్రోమోజోమ్స్ అనేటటువంటివి లింక్ అవుతాయి కదా, లింక్ అయినప్పుడు ఆ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి జీన్స్ మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, దాన్ని మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ రూపం లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంటే రిప్రజెంటేషన్ చేస్తాం. దట్ ఈస్ నోన్ యాజ్ జెనెటిక్ మ్యాప్ ఆర్ క్రోమోజోమ్ మ్యాప్. అంటే ఆ క్రోమోజోమ్ మీద జీన్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లోపల ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. దట్ ఇస్ ద గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ లింక్డ్ జీన్స్ ఆఫ్ ఎ క్రోమోజోమ్ ఈజ్ నోన్ యాజ్ ద జెనెటిక్ మ్యాప్ ఆర్ క్రోమోజోమ్ మ్యాప్. జెనెటిక్ మ్యాప్ లేదా క్రోమోజోమ్ మ్యాప్ అని పిలుస్తాం దాన్ని. వాట్ ఈస్ ద యూనిట్స్? The units used in the mapping are called map units. Map units are centimorgan units. అంటే ఒక జీన్కి ఇంకొక జీన్కి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ జీన్స్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద మ్యాప్ యూనిట్స్ ఆర్
సెంటీమోర్గాన్ యూనిట్స్. అంటే ఆ డిస్టెన్స్ని చెప్పేటటువంటి దూరాన్ని ఈ విధంగా చెప్తా అన్నమాట. సెంటీమోర్గాన్ యూనిట్స్ లేదా మ్యాప్ యూనిట్స్ కింద మెన్షన్ చేస్తాం. వాట్ ఈస్ ద మ్యాపింగ్ ప్రాసెస్? అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ మ్యాప్, జెనెటిక్ మ్యాప్, అంటే ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అంటే అందులో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటి అన్నప్పుడు, ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ క్రోమోజోమ్ మ్యాపింగ్ ఇంక్లూడ్స్ 6 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్. డిటర్మినేషన్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్. సెకండ్ స్టెప్, డిటర్మినేషన్ ఆఫ్ మ్యాప్ డిస్టెన్స్. థర్డ్ వన్, డిటర్మినేషన్ ఆఫ్ జీన్ ఆర్డర్. ఫోర్త్ వన్ ఈస్ ద లింకేజ్ మ్యాప్. ఫిఫ్త్ వన్ ఈస్ ద కోఫిషియంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. సిక్స్త్ వన్ ఈస్ ద కోఫిషియన్సీ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. అంటే మనకి ఇక్కడ ఈ 6 స్టెప్స్ లోపల క్రోమోజోమ్ మ్యాప్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. నౌ ఫస్ట్ స్టెప్, డిటర్మినేషన్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్. బిఫోర్ స్టార్టింగ్ ద జెనెటిక్ మ్యాపింగ్ ఆఫ్ ఎ క్రోమోజోమ్ ఆఫ్ ఎ స్పీసీస్ టు నో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ దట్ స్పీసీస్. ఈచ్ ఆర్గానిజం కంటైనింగ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ కంటైనింగ్ ద 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇన్ దట్ వే హియర్ ఆల్సో ఈచ్ ప్లాంట్ కంటైనింగ్ ద స్పెసిఫిక్ క్రోమోజోమ్ నెంబర్. Then to determine the total number of genes of that species by making hybridization experiments between wild and mutant strains. Linkage groups of the species have to be worked out by studying the percent crossover, the number of different linkage groups in a species is as a rule equal to its gametic chromosome number. For example, the number of linkage groups in barley, it is 7. In maize, it is 10. While in man, it is 23. This is the gametic chromosome number. Here, determination of the linkage groups. అంటే ఒక క్రోమోజోమ్లో ఉండే అంటే ఒక జీవిలో ఒక ఆర్గానిజంలో ఉండేటటువంటి క్రోమోజోమ్ నెంబర్ ఎంత అనేటటువంటిది గుర్తించాలి. అంటే ఆర్గానిజం అనేటటువంటిది, ఈచ్ ఆర్గానిజం మ్యాక్సిమం డిప్లాయిడ్ కండిషన్, చాలా వరకు ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ప్లాంట్స్ లోపల డిప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, ఎక్సెప్ట్ లోయర్ ప్లాంట్స్ అంటే థాలోఫైటిక్ ప్లాంట్స్, బ్రయోఫైట్ ప్లాంట్స్ ఇలాంటివి తప్ప రిమైనింగ్ మ్యాక్సిమం డిప్లాయిడ్ ఇన్ కండిషన్లోనే ఉంటాయి. దట్ కంటైనింగ్ ద స్పెసిఫిక్ క్రోమోజోమ్, దాని లోపల ఒక్కొక్క ఆర్గానిజానికి ఇన్ని క్రోమోజోమ్స్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఉంటుంది. దట్ క్రోమోజోమ్స్ హ్యావింగ్ ద జీన్స్, ద జీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్రోమోజోమ్, క్రోమోజోమ్ మీదే జీన్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే దట్ ఈస్ అండర్గో ద హైబ్రిడైజేషన్ ప్రాసెస్. క్రోమోజోమ్స్ మధ్యలో జరిగేటటువంటి క్రాసింగ్ ఓవర్ వల్లనే మనకి హైబ్రిడైజేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అవి వైల్డ్ టైప్ అయి ఉండొచ్చు, మ్యూటెంట్ టైప్ అయి ఉండొచ్చు, స్ట్రెయిన్స్ ఏవైనా చెప్పినప్పటికీ లింకేజ్ గ్రూప్స్ ఆఫ్ ద స్పీసీస్ హ్యావ్ టు బీ వర్క్డ్ అవుట్ బై స్టడీయింగ్ ద పర్సెంట్ క్రాస్ ఓవర్. అంటే ఈ లింకేజ్ గ్రూప్స్ మీద ఆధారపడే ఉంటుందన్నమాట, ఎంతవరకు ఎంత పర్సంటేజ్ క్రాసింగ్ ఓవర్ జరిగింది అనేటటువంటిది ఎస్టిమేషన్ చేయడానికి మనకి. అంటే ఆ జీన్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగిందా లేదా, అంటే క్రోమోజోమ్స్ మీద ఈ జీన్స్ ఏ లొకేషన్లో ఉన్నాయో గుర్తించడం కావాలి. అందువల్ల ముందు క్రోమోజోమ్ నెంబర్ అనేటటువంటిది తెలియాలి మనకి. ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లింకేజ్ గ్రూప్స్ ఇన్ ఏ స్పీసీస్, ప్రతి ఒక్క స్పీసీస్కి ఒక నెంబర్ అనేటటువంటిది ఉంటుంది, దట్ ఈస్ అ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యామెటిక్ క్రోమోజోమ్ నెంబర్ ఈక్వల్ టు ద లింకేజ్ గ్రూప్స్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, ద నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ ఇన్ బార్లీ అనేసి. ఇక్కడ ఏంటి, గ్యామెట్లో ఉండేటటువంటి క్రోమోజోమ్ నెంబర్ మాత్రం మీకు ఇక్కడ ఇచ్చాం. అంటే దట్ ఈస్ అ డిప్లాయిడ్ ఇన్ కండిషన్, ద సెల్ ఈజ్ అండర్ గో ద రిడక్టివ్ డివిజన్. అంటే రిడక్టివ్ డివిజన్
అంటే క్షయకర విభజన జరుగుతుంది, రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అవి జరిగినప్పుడు దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అవుతాయి, హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ అవుతాయి. అందువల్ల గ్యామిట్ లోపల ఉండేటటువంటి క్రోమోజోము ఈక్వల్ టు ద లింకేజ్ గ్రూప్స్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పడానికి కారణం. బార్లీ ఇన్ దట్ హ్యావింగ్ ద గ్యామిట్ 7 క్రోమోజోమ్స్. మేజ్ మొక్కజొన్న అంటాం కదా, దట్ కంటైనింగ్ ద 10 క్రోమోజోమ్స్. వైల్ ఇన్ ఏ మ్యాన్, మనుషులు అయితే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక గ్యామిట్ లోపల 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందుకే మేల్ గ్యామిట్లో 23, ఫీమేల్ గ్యామిట్లో 23 ఉంటాయి. కాబట్టి అవి రెండు కలిస్తేనే 46 క్రోమోజోమ్స్ కంటైనింగ్ జైగోట్ అనేటటువంటి ఏర్పడుతుంది. అంటే పేరెంట్స్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో మనల బాడీలో కూడా అన్నే క్రోమోజోమ్స్ ఏర్పడడానికి చాయిస్ ఉంటుంది. అంటే లింకేజ్, హౌ మెనీ లింకేజ్ గ్రూప్స్ ఆర్ దేర్ అనేటటువంటిది ఫస్ట్ గుర్తించాలి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాప్ డిస్టెన్స్, దూరాన్ని ఐడెంటిఫై చేయడం. ఎలాగా? ఆఫ్టర్ నోయింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్ ఈచ్ లింకేజ్ గ్రూప్, ద రిలేటివ్ డిస్టెన్సెస్ బిట్వీన్ ద ఈచ్ లింక్డ్ జీన్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్. దిస్ డిస్టెన్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్, బికాస్ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్. అంటే ఇక్కడ మనకి ఆ లింకేజ్ గ్రూప్లో ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్ మనకి లింక్డ్ జీన్స్ అవుతాయి, లింకేజ్ జీన్స్ అవుతాయి. ఆ జీన్స్ అనేటటువంటివి ప్రజెంట్ ఆన్ సర్ఫేస్ రీజన్ ఆఫ్ ది క్రోమోజోమ్, క్రోమోజోమ్ మీద ఉంటాయి. కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఆ జీన్స్కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ద పర్సంటేజ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్, అంటే వాటి మధ్యలో ఎంత క్రాసింగ్ ఓవర్ జరిగింది, ఆ క్రోమోజోమ్స్ మధ్యలో ఎన్ని క్రాస్ ఓవర్స్ జరిగాయి, ఆ క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు ఎంత మెటీరియల్ అనేటటువంటిది అంద దాని మీద ఎన్ని జీన్స్ ఉంటే ఆ క్రాసింగ్ ఓవర్ ఎంత అలా జరిగింది అనే విషయాన్ని తెలుస్తుంది. ఇక్కడ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటే క్రాసింగ్ ఓవర్ జరిగినటువంటి ప్రదేశం అనేటటువంటిది ఎంతైతే ఉందో అది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్. అంటే మన క్రాసింగ్ ఓవర్ జరిగినటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ జీన్స్ మధ్యలో ఉండే దూరాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, అవునా? అందువల్ల ద క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్. ఎప్పుడు కూడా మనకి క్రాసింగ్ ఓవర్ జరిగేటటువంటి ఎంత దూరం ఉంటుందో ఆ దూరాన్ని బట్టి ఆ జీన్స్ మధ్యలో ఉన్న దూరం కూడా అంతే ఉంటుంది అనే విషయాన్ని, అంటే ప్రపోర్షనల్, అనులోమానుపాతము అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే అనుకూలంగా ఉంటుంది, ఇది ఎంత జరిగితే అది అంత వస్తుంది అనేసి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇఫ్ ద పర్సంటేజ్ క్రాసింగ్ ఓవర్ ఈజ్ 10%, ద మ్యాప్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లింక్డ్ జీన్స్ ఈజ్ 10 యూనిట్స్. అంటే మనకు అక్కడ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది 10% జరిగింది అనుకోండి, పర్సంటేజ్లో చెప్తా ఉన్నాం కదా క్రాసింగ్ ఓవర్ని, అందువల్ల 10% జరిగింది. అప్పుడు జీన్స్ యొక్క దూరం ఎంత ఉంది అన్నప్పుడు 10 యూనిట్స్, అంటే మనం అక్కడ మ్యాప్ యూనిట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా అందుకోసమని. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లింక్డ్ జీన్స్ ఈజ్ ద 10 మ్యాప్ యూనిట్స్ అని అర్థం. టూ జీన్స్ బిలాంగింగ్ టు ద సేమ్ లింకేజ్ గ్రూప్ ఆర్ కాల్డ్ సిస్టమెటిక్. Such genes may show linkage or independent segregation depending on the distance between them. అంటే ఆ టూ జీన్స్ కూడా ఒకే లింకేజ్ గ్రూప్లో ఉంటాయి, అంటే ఒకే క్రోమోజోమ్ మీద. ఆర్ కాల్డ్ సిస్టమెటిక్, అంటే ఒక క్రోమోజోమ్ మీద ఉంటాయి కాబట్టి దాన్ని సిస్టమెటిక్ అంటాం. సచ్ జీన్స్ షో ద లింకేజ్, అంటే అవి మెలికపడి ఉండడం, లింక్ మీన్స్ మెలికపడి ఉండడం, లేదా ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఒక జీన్ ఇంకో జీన్ ఒకే క్రోమోజోమ్ మీద ఉంటుంది, కాకపోతే వాటికి ఏ జీన్కి ఆ జీన్ సపరేట్గా ఉంటుంది. అంటే ఒక జీన్తో ఇంకో జీన్కి సంబంధం ఉండదు, ఏ జీన్కి ఆ జీన్ సపరేట్గానే ఉంటుంది, కానీ ఒకే క్రోమోజోమ్ మీద ఉంటాయి మ్యాక్సిమం. దట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మ్యాప్ డిస్టెన్స్. అంటే పర్సంటేజ్ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీని బట్టి మనకి జీన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉన్నదని ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ జీన్ ఆర్డర్,
అంటే ఆ జీన్స్ ఉన్నాయి చూసారా, ఆ జీన్స్ యొక్క జెన్యువల్ యొక్క వరుస క్రమం ఏ విధంగా ఉందనేది గుర్తించాలి. అంటే ముందుందా వెనక ఉందా లేకపోతే ఒకే లైన్లో ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని. ఆఫ్టర్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్ ఆఫ్ ఏ లింకేజ్ గ్రూప్, డిస్టెన్స్ ముందు జీన్కి జీన్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఐడెంటిఫై చేశాక దట్ కెన్ డిటర్మైన్ ద ఆర్డర్ ఆఫ్ ద జీన్స్. ఇట్ బికమ్స్ ఈజీ టు ప్లేస్ జీన్స్ ఇన్ దేర్ ప్రాపర్ లీనియర్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ త్రీ జీన్స్, ఒక మూడు జీన్స్ ఉన్నాయి అనుకుందాం, త్రీ జీన్స్ ఆర్ దేర్, దట్ జీన్స్ నేమ్ ఈస్ ద ఏ బి అండ్ సి ప్రజెంట్ ఇన్ ద సేమ్ క్రోమోజోమ్, ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నాయి అంటే లింక్డ్ ఇన్ కండిషన్లో ఉన్నాయి, అంటే ఆల్రెడీ క్రాసింగ్ ఓవర్ జరిగిపోయి ఒకే క్రోమోజోమ్ మీదకి వచ్చేసింది. దీస్ త్రీ జీన్స్ మే బి ప్రజెంట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్స్, అంటే మన ఎస్టిమేషన్ ఇది, అంటే ఈ ఆర్డర్లో ఉండొచ్చు, దట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం. దీస్ ఆర్ ద ఏబిసి, అంటే ఆ త్రీ జీన్స్ ఏబిసి అని జీన్స్ ఉన్నాయి అన్నాం కదా, అవి మూడు ఏబిసి అనేటటువంటి ఆర్డర్లో ఉండొచ్చు, లేదా ఏ జీన్ అనేటటువంటి ఫస్ట్ ఉండి సి మధ్యలో ఉండి బి అనేటటువంటి జీన్ థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు, లేదా బిఏ ఫస్ట్ ఉండి ఏ మధ్యలో ఉండి సి, అంటే ఇది మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ త్రీ జీన్స్ సేమ్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి ఆ త్రీ జీన్స్ యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉండొచ్చు, ఏబిసి లేదా ఏసీబి లేదా బిఏసి అనే ఆర్డర్లో ఎలాగైనా ఉండొచ్చు, అది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ద ప్రోజెని అబ్టెయిన్డ్ విల్ రిప్రజెంట్ ద గ్యామిట్స్ ఫార్మ్డ్ బై ద హైబ్రిడ్. ద హైపోథెటికల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రోజెనీస్, అంటే మనకి ఈ త్రీ జీన్స్ కదా, త్రీ జీన్స్ వల్ల మనకు వచ్చేటటువంటి ప్రోజెని ఎన్ని చాయిస్ ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇక్కడ 8 ప్రోజెనీస్ వేసాం. అంటే మనకి క్రోమోజోమ్ అనేటటువంటిది ఒక దాని మీద డామినెంట్ క్యారెక్టర్, ఒక దాని మీద రెసెసివ్ క్యారెక్టర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది, అవునా? అంటే మనకి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయన్నాం కదా, డామినెంట్ అండ్ రెసెసివ్ క్యారెక్టరు. ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్, మెండల్ లాస్ గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ డిస్కస్ చేసాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఎయిట్ ఫ్రీక్వెన్సీస్, అంటే ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రోజెనీస్ వచ్చేటటువంటి చాయిస్ ఉంది క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల. ఇన్ దిస్ కేస్ రికాంబినేషన్ వాల్యూ ఏసి, అంటే ఏ జీన్కి సి జీన్కి మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగినప్పుడు మనకి 24% ఆఫ్, అంటే క్రాసింగ్ ఓవర్ జరిగేటటువంటి చాయిస్ ఉంది, ఈజ్ క్లోజ్ టు ఏబి బీసి, ఏబికి బీసీకి అంత దూరంలో ఉండేటటువంటి చాయిస్ ఉంది. అంటే మనం ఇన్ కేస్ అంటే మనకి అంత చాయిస్ ఉంది అని చెప్పేసి ఎస్టిమేషన్ చేసాం. దేర్ఫోర్ బి షుడ్ బి లొకేటెడ్ బిట్వీన్ ద ఏ అండ్ బి, అంటే దేర్ఫోర్ బి షుడ్ బి లొకేటెడ్ బిట్వీన్ ఏ, అంటే ఎక్కడ ఉంది అనేటటువంటి విషయాన్ని అంటే మనం జస్ట్ ఇమాజిన్ దట్ ఏసీకి మధ్యలో బి ఉందని, ఇక్కడ రాంగ్ వేసాము, ఏసీ అన్నాం, అంటే బి అనేటటువంటిది ఏసీకి మధ్యలో ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఎస్టిమేషన్. బి అనేటటువంటి జీను ఇక్కడ సి రాయాలి, ఇక్కడ బి అనేది కాకుండా ఏ అండ్ సి అని రాయాలి. అంటే బి షుడ్ బి లొకేటెడ్ బిట్వీన్ ద ఏ అండ్ సి, సి మధ్యలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ లింకేజ్ మ్యాప్, అంటే ఇక్కడ మనం ఇది ఎస్టిమేషన్, ఇది ఏ విధంగా వచ్చింది అనేది మనం నెక్స్ట్ ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. అంటే క్రాసింగ్ ఓవర్ అంటే మీకు నెక్స్ట్ 2.3 చెప్పేటప్పుడు అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ ద ఏబిసి ఈ మూడు జీన్స్ మధ్యలో సింగిల్ క్రాస్ జరిగిందా డబుల్ క్రాస్ జరిగిందా అనే కండిషన్ బట్టి, ఆ వచ్చినటువంటి ప్రోజెనీని బట్టి ఈ ప్రాసెస్ని క్యాల్కులేట్ చేస్తామన్నమాట. క్యాల్కులేట్ చేసి ఆ వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం.
अटे एसी मध्य दूर 24 अटे दट इज़ द एक्सपेक्टेशन्स मन आशयानी मैं इकड़ एस्टिमेट ए बी की क्रॉस बीसी की मध्य क्रॉस जी अटे टू डबल क्रॉसिंग ओवर जरग्न द्वारा सिंगल क्रॉस जरिए डबल क्रॉस ओवर जरग्न द्वारा वाट मध्य दूर 26 उसे मन कैलकुलेट चेप्पिन वाटिदि आ 24 अनेटटुवंटिदि एस्टिमेशन अन्नमाट अटे नियर हाफ दग्गरगा उंदि अटे ए सी की मध्य बी जी उंदने विषयानी मन इक्कड मेंशन चेसाम थर्ड वन वच्चि लिंके फोर्थ अटे इप्पुडु मनकि एक्कडुंदि जी अनेटटुवंटि विषयं तेलिसिंदि तेलिसिंदि काबट्टि दानि मैप ड्रा चेयाल्सि उंटुंदन्नमाट ఆ మ్యాప్ డ్రా చేసేటప్పుడు ఇలాగ క్రోమోజోమ్ని ఒక స్ట్రైట్ లైన్లాగా గీసి దాని మీద ఉన్నటువంటి జీన్స్ని డాట్స్ కింద చూపిస్తాం అన్నమాట. చూసారు ఇక్కడ నేను డ్రా చేసి చూపించాను ఏ లింకేజ్ మ్యాప్ ఆఫ్ ది జీన్స్ ఏబిసి అంటే క్రోమోజోమ్ మీద ఈ జీన్స్ అనేటటువంటివి ఏబిసి అనే ఆర్డర్లో ఉన్నాయి. ఏబికి మధ్యలో దూరం వచ్చి 21% ఉంటే బికి మధ్యలో సికి మధ్యలో దూరం వచ్చి 5% ఉందన్నమాట. ఏ కి బి కి మధ్యలో 21% ఉంది, బి కి సి కి మధ్యలో 5% డిస్టెన్స్ ఉంది. అందువల్ల మన క్యాలిక్యులేషన్ లోపల 26% అంటే ఏ సి కి మధ్యలో ఉన్నటువంటి దూరం 26% కింద ఎస్టిమేట్ చేశాం. నెక్స్ట్ కోఎఫిషియెంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. దీంతో జీన్ మ్యాపింగ్ అంటే ఈ ఫోర్ స్టెప్స్ తోటి జీన్ మ్యాప్ ప్రిపేర్ చేయడం అయిపోతుంది. ఇంకొక దీనికి అంటే కోఎఫిషియెంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అంటే దీన్ని యాదృచ్ఛిక గుణకము అని చెప్పేసి చెప్తూ ఉంటాము. మీకు షార్ట్స్లో అడుగుతూ ఉంటారు వీటిని. ఈ యాదృచ్ఛిక గుణకము అనేది ఏంటంటే అంటే ఒక చోట క్రాసింగ్ ఓవర్ జరిగాక దాని పక్కనే క్రాస్ ఓవర్ జరగడానికి చాయిస్ ఉంది అని చెప్పడాని కోసం ఇది. ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డబుల్ క్రాస్ ఓవర్స్ ఈజ్ 1%. అంటే క్రాసింగ్ ఓవర్ జరిగేటప్పుడు ఒకదాని పక్కన ఇంకొక క్రాస్ ఓవర్ అంటే లింకేజ్ అంటున్నాం కదా. క్రాస్ ఓవర్ అంటే ఏంటి, రిప్రొడక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు వాటి జీన్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. ఆ జీన్స్ మధ్య లోపల పక్క పక్కనే ఉన్నటువంటి క్రోమోజోమ్స్లో జీన్స్లో మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగేటటువంటి చాయిస్ ఉంది అని చెప్పి చెప్పడానికి 1% డబుల్ క్రాస్ జరగడానికి. ద రేషియో బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డబల్ క్రాస్ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. అంటే ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డబల్ క్రాస్ ఓవర్ అంటే 1% రెండు క్రాస్ ఓవర్లు జరగడానికి చాయిస్ ఉందన్నమాట 1%. ద రేషియో బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డబల్ క్రాస్ ఓవర్ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. డబల్ క్రాస్ ఓవర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై 2 సైమల్టేనియస్ క్రాసింగ్ ఓవర్స్ one each other, either side of the gene B located between the two genes. అంటే ఇక్కడ ఏకి బికి మధ్యలో క్రాసింగ్ ఓవరు, బికి సికి మధ్యలో ఇంకో క్రాసింగ్ ఓవరు. అదే డబుల్ క్రాస్ అంటున్నాం కాబట్టి అంటే బిట్వీన్ ద ఏ అండ్ బి అండ్ బిట్వీన్ ద బి అండ్ సి ఈ రెండింటి మధ్యలో అంటే ఇక్కడ ఒక క్రాసింగ్ ఓవర్ అక్కడ ఒక క్రాసింగ్ ఓవర్ కాబట్టి 2 క్రాస్ ఓవర్స్ డబుల్ క్రాస్ ఓవర్స్ అని చెప్పడానికి కారణం. ఇఫ్ ద అకరెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ ద 2 రీజియన్స్ వర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అంటే ఏ క్రాసింగ్ ఓవర్ ఆ క్రాసింగ్ ఓవర్కి సెపరేట్ ఒకదానికోటి లింక్ లేదు మళ్ళీ. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డబుల్ క్రాస్ ఓవర్స్ విల్ బీ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్స్ ఇన్ ద 2 రీజియన్స్ అంటే రెండు లొకేషన్స్ లోపల రెండు క్రాసింగ్ ఓవర్లు అంటే వేర్వేరు ప్రదేశాల లోపల జరుగుతున్నాయి. ద ఇండిపెండెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ ద 2 రీజియన్స్ మీన్స్ ద అకరెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ 1 రీజియన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఛాన్స్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్ ఇన్ ద అదర్ రీజియన్ అంటే దాని పక్కన ఏర్పడేటటువంటి ఇంకో క్రాసింగ్ ఓవర్ అనేటటువంటిది జరగడానికి చాయిస్ ఉంది అంటే దాని మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. అంటే ఆల్రెడీ ఏకి బికి మధ్యలో ఒక క్రాసింగ్ ఓవర్ జరిగింది అంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగింది కాబట్టి ఆ పక్కన క్రాసింగ్ ఓవర్ జరగకూడదు అని రూల్ ఏం లేదు. జరగడానికి చాయిస్ ఉంది బికి సికి మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగింది కాబట్టి. ఆ విషయానే ద ఇండిపెండెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ ద 2 రీజియన్స్ మీన్స్ దట్ ద అకరెన్స్ ఆఫ్ ద క్రాసింగ్ ఓవర్ ఈజ్ 1 రీజియన్
డస్ నాట్ అఫెక్ట్ ద ఛాన్స్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్ ఇన్ ద అదర్ రీజియన్. అంటే ఒక చోట క్రాసింగ్ ఓవర్ జరిగింది కాబట్టి ఇంకొక చోట క్రాసింగ్ ఓవర్ జరిగితే దాని మీద దీని ప్రభావం ఉండదు అనే విషయం చెప్తున్నాం ఇక్కడ. Therefore, the expected frequency of double crossover may be estimated from the data. అంటే మీకు ఇందాక ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకున్నాం కదా, దానికి సంబంధించి అన్నమాట. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ ద ఏ అండ్ బి, అంటే ఏకి బీకి మధ్యలో జరిగేటటువంటి క్రాసింగ్ ఓవరు ఎంత పర్సంటేజు, అంటే దాన్ని ఆల్ఫా కింద చూపించుకుని టూ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ ద బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ 21 2 అనేవి పడింది. దిస్ ఈజ్ ద ఒరిజినల్లీ 21. ఎందుకంటే ఏకి బీకి క్రాసింగ్ ఓవర్ మధ్యలో డిస్టెన్స్ 21. ఇక్కడ 1 కనిపించడం లేదు, 21 అన్నమాట. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్రాసింగ్ ఓవర్ బిట్వీన్ ద ఏ అండ్ బి, ఏ బి ఏ జీన్కి బి జీన్కి మధ్యలో జరిగినటువంటి క్రాసింగ్ ఓవర్ డిస్టెన్స్ 21. అలాగే బీకి సికి మధ్యలో జరిగినటువంటి జీన్ యొక్క డిస్టెన్స్ మనకి 5 అని చెప్పుకున్నాం కదా క్రాసింగ్ ఓవర్ డిస్టెన్స్. అక్కడ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డబుల్ క్రాస్ ఓవర్స్ ఆల్ఫా అండ్ బి బై 100, అంటే 21 × 5/100 అది మనం క్యాల్కులేట్ చేస్తే 1.05%. ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డబుల్ క్రాస్ ఓవర్ ఈజ్ 1%, మనం ఎక్స్పెక్ట్ చేసింది. ద రేషియో బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డబుల్ క్రాస్ ఓవర్ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. అంటే యాదృచ్ఛికం అంటున్నాం కదా, యాదృచ్ఛిక గుణకం అని చెప్పేసి చెప్తున్నాం కదా. అంటే మనకి డబల్ క్రాస్ ఓవర్ జరగడానికి, అంటే మనకి ఇక్కడ ఎలాగా ద రేషియో బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్, మనం యాక్చువల్గా ఉన్నదేమో 1%, మనం ఎక్స్పెక్ట్ చేసిందేమో 0.05%. అంటే చాయిస్ ఉంది. ద రేషియో బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డబుల్ క్రాసెస్ ఓవర్ ఈజ్ కాల్డ్ కోఫిషియంట్ ఆఫ్ కోఇన్సిడెన్స్. దీని ఫార్ములా రూపంలో చెప్పాలంటే అబ్జర్వ్డ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ డబుల్ క్రాస్ ఓవర్ బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డబుల్ క్రాస్ ఓవర్ 0.05 ఈజ్ ఈక్వల్ 0.95. ద వాల్యూ ఇండికేట్స్ ద డిగ్రీ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డబుల్ క్రాస్ ఓవర్స్. ఇట్ ఆల్సో ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్. అంటే వెన్ ద ఇంటర్ఫీరెన్స్ ఈజ్ కంప్లీట్లీ 0.1, అంటే 1.0, నో డబుల్ క్రాస్ ఓవర్ విల్ బి అబ్జర్వ్డ్ అండ్ కోఇన్సిడెన్స్ బికమ్స్ 0. అంటే ఇక్కడ మనకి డబుల్ క్రాస్ జరిగింది కాబట్టి, అంటే డబుల్ క్రాస్ జరగడానికి చాయిస్ ఉంది 0.95%. అంటే దీన్ని బట్టి మనకి చెప్పుకుంటున్నాం, అంటే డబుల్ క్రాసెస్ అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పేసి, అంటే జరగడానికి చాయిస్ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం ఎస్టిమేట్ చేసాం. అంటే ఒకవేళ ద ఇంటర్ఫీరెన్స్ ఈజ్ కంప్లీట్లీ 1 ఉన్నదనుకోండి, ఇంటర్ఫీరెన్స్ మాత్రం 1 ఉంటే దేర్ ఈజ్ నో డబల్ క్రాస్. ఇక్కడ కోఫిషియన్సీ 1 ఉంటే మనకి డబల్ క్రాస్ జరుగుతుంది. ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది 0 1 ఉన్నదనుకోండి, ద ఈజ్ ద కోఇన్సిడెన్స్ బికమ్ 0, అంటే నో డబల్ క్రాస్ ఓవర్. ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఇంటర్ఫీరెన్స్ డిక్రీజెస్, ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది డిక్రీజెస్ అవుతే కోఇన్సిడెన్స్ అనేటటువంటిది ఇంక్రీజెస్ అవుతుంది. కోఇన్సిడెన్స్ వాల్యూస్ ఆర్డినర్లీ వ్యారీ బిట్వీన్ ద 0 and 1. అంటే ఎప్పుడు కూడా కోఇన్సిడెన్స్ అనేటటువంటి వాల్యూస్ ఎప్పుడు కూడా 0 కి 1 కి మధ్యలో ఉంటాయి. ఇక్కడ చూడండి 0.95 మనకు వచ్చినటువంటి వాల్యూ 0.95 ఉంది కాబట్టి 1కి తక్కువగా ఉంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది కూడా 1 ఉంటుందని చెప్పేసి చెప్పాయి ఇక్కడ. ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డబుల్ క్రాస్ ఓవర్ అంటే 0 to 1 అన్నారు కదా, ఇక్కడ 1 అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఎప్పుడైతే ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది డిక్రీజ్ అవుతుందో, జోక్యము అంటాం, ఇంటర్ఫీరెన్స్ మీన్స్ జోక్యం, అంటే అప్పుడు యాదృచ్ఛిక గుణకం అనేటటువంటిది పెరుగుతుంది. అంటే ఈ 1 to 2 అనేది ఇంటర్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చి కోఫిషియన్సీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్. అంటే యాజ్ ఎ రూల్ ద అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ డబుల్ క్రాసెస్ ఓవర్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూస్.
This is because of interference. The tendency of one crossover to reduce the probability of another crossover in the vicinity is called interference. This phenomena was discovered by Muller in 1911. Indaka manam coefficiency of coincidence ante double crossing over jaragadaniki choices untundi ani cheppa. Ikkada interference aneetatvantidi ante rendo crossing over, oka crossover already jarigipoyindi manaki. ఈ క్రాస్ ఓవర్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనకు రిడక్షన్ డివిజన్ జరుగుతుంది కదా, అదండి క్షయకర విభజన అంటాం. మియాసిస్ ప్రాసెస్ లోపల మనకి మియాసిస్ వన్ ఉంటుంది కదా, అందులో ప్యాకెటింగ్ స్టేజ్ ఉంటుంది. అంటే మనకి ప్రోఫేజ్ స్టేజ్ లోపల లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకెటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్ అనేటటువంటి స్టేజెస్ ఉంటాయి కదా. ఆ ఫేజెస్ లోపల ప్యాక్టిన్ స్టేజ్ లోపల రెండు క్రోమోజోములు దట్ ఈజ్ అండర్ గో ద క్రాసింగ్ ఓవర్, అంటే ఒక క్రోమోజోమ్ ఇంకో క్రోమోజోమ్తో క్రాసింగ్ ఓవర్ జరిగేటటువంటి ప్రొసెస్, అంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ద జెనెటిక్ మెటీరియల్. క్రాసింగ్ ఓవర్ అంటే ఏమంటున్నాం? మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ అనేటటువంటిది ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఒకసారి జరుపుకుంటే వన్ క్రాసింగ్ ఓవర్, టూ టైమ్స్ జరుపుకుంటే టూ డబుల్ క్రాసింగ్ ఓవర్, ఆ విధంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటి, మనం కోయిన్సిడెన్స్ అంటే కోఫిషియన్సీ ఆఫ్ కోయిన్సిడెన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ క్రాసింగ్ ఓవర్స్ జరగడానికి ఛాయిస్ ఉంది అన్నాం. అదే కోఫిషియన్సీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అంటే దట్ కెన్ రెడ్యూసెస్ ద, అంటే ఆల్రెడీ ఒక క్రాసింగ్ ఓవర్ జరిగింది అంటే ఇంకో క్రాసింగ్ ఓవర్ అంటే డబుల్ క్రాసింగ్ ఓవర్ జరగకుండా రెడ్యూస్ చేసేటటువంటి కండిషన్, అంటే జరగకుండా ఉండడానికి ఛాయిస్ ఎక్కువగా ఉండేటటువంటి కండిషన్నే కోఫిషియన్సీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అంటాం. ఈ విషయాన్ని ముల్లర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ద డిగ్రీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ మే వ్యారీ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. ఇట్ ఈస్ గ్రేటెస్ట్ ఓవర్ ఏ డిస్టెన్స్ అండ్ ఇంక్రీజెస్ యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద నైబరింగ్ పాయింట్స్ ఆఫ్ ద క్రాసింగ్ ఓవర్. అంటే ఆ క్రాసింగ్ ఓవర్ జరిగినటువంటి నుంచి అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అనేటటువంటి, అంటే దూరాన్ని బట్టి, ఆ దూరాన్ని బట్టి సెకండ్ క్రాసింగ్ ఓవర్ జరగొచ్చా జరగదా అనే విషయాన్ని డిసైడ్ చేయొచ్చు అన్నమాట. డిస్టెన్స్ తక్కువగా ఉందనుకోండి, ఫస్ట్ జరిగినటువంటి క్రాసింగ్ ఓవర్ నుంచి ఈ క్రాసింగ్ ఓవర్కి డిస్టెన్స్ తక్కువగా ఉందనుకోండి, జీన్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరిగేటటువంటి జీన్, అంటే క్రాసింగ్ ఓవర్ జరగడానికి ఛాయిస్ తక్కువగా ఉంటుంది, అంటే జీన్కి జీన్కి మధ్యలో ఉండేటటువంటి దూరం కూడా ఆల్సో ఎఫెక్టెడ్ దెమ్, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద నైబరింగ్ పాయింట్స్ ఆఫ్ ద క్రాసింగ్ ఓవర్, అంటే పక్క పక్కనే వెంటనే జరగకపోవచ్చు కానీ కొంచెం దూరంగా ఉంటే జరిగేటటువంటి ఛాయిస్ ఉంటుందన్నమాట. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ మే బి ఎస్టిమేటెడ్ యాజ్ కోఫిషియంట్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ ద కోఫిషియంట్ ఆఫ్ కోయిన్సిడెన్స్. చూడండి, కోఫిషియంట్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ ఈక్వల్ వన్ మైనస్ కోఫిషియంట్ ఆఫ్ కోయిన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ వన్ మైనస్ 0.95 ఈజ్ ఈక్వల్ 0.05 0.05%, అంటే ద కోఫిషియంట్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటి వాల్యూ 5% ఉంది ఇక్కడ. అంటే మన పర్సంటేజ్లోకి మార్చుకోవాలి, పర్సంటేజ్లోకి మార్చుకోవడం కోసం 0.05 × 100 గుణించాము, దట్ కెన్ గివెన్ టు ద 5%. అంటే ఇక్కడ డబుల్ క్రాసింగ్ ఓవర్ జరగకుండా ఆపడానికి అంటే 5% ఛాన్సెస్ ఉందంట, 5% అంటే రెడ్యూసింగ్ ద సెకండ్ క్రాసింగ్ ఓవర్ అక్కడ నియర్ ఆఫ్ ది ఫస్ట్ క్రాసింగ్ ఓవర్. అంటే ఫస్ట్ క్రాసింగ్ ఓవర్ పక్కన సెకండ్ క్రాసింగ్ ఓవర్ జరుపుకోవడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందంటే 5% మాత్రమే ఉంది. ద టెండెన్సీ ఆఫ్ ద వన్ క్రాస్ ఓవర్ టు రెడ్యూస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అనదర్ క్రాస్ ఓవర్ అంటే ఓన్లీ 5%. హియర్ కోఫిషియన్స్ ఆఫ్ కోయిన్సిడెన్స్ ఎంత ఉంది? 0.95%. అంటే సెకండ్ క్రాస్ ఓవర్ జరుపుకోవడానికి ఎక్కువగా ఛాయిస్ ఉంది ఇక్కడ. అర్థమైంది అనుకుంటున్నాను.
the coefficient of coincident, coefficient of interference. These are the very important topics. Ante crossing over jarigin tarvata oka cross over chromosomes madhyalo opala mutual exchange of genetic material oka sari jarigin tarvata rendo sari jaragadaniki enta choice undi anetatvanti vishayanni emo coefficients of interference chepte ante adi second క్రాసింగ్ ఓవర్ జరగడాన్ని నిరోధిస్తుంది అనేది ఈ విషయం చెప్తుంది. కోఫిషియంట్ ఆఫ్ కోయిన్సిడెంట్ అంటే జరిగేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాన్ని ఇది చెప్తుంది. అంటే సెకండ్ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అని చెప్పేది కోయిన్సిడెన్స్. ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటి జరగడానికి చాలా చాలా తక్కువ ఛాయిస్ ఉంది అని చెప్పేసి చెప్పేటటువంటిది ఇంటర్ఫీరెన్స్ అన్నమాట. అంటే ఈ రెండు పాయింట్స్ అనేటటువంటివి మీకు షార్ట్గా అడిగేటటువంటి ఛాయిస్ ఉన్నటువంటివి అందుకోసమని చెప్పడం మీకు. ఇక్కడ మనకైతే మ్యాపింగ్ గీయడానికి మాత్రమే ఈ ఫోర్ పాయింట్స్ మాత్రమే చాలు. ఏదైనా క్రోమోజోమ్ యొక్క మ్యాప్ ఇట్ ద గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద లింకేజ్ జీన్స్ ఆఫ్ ఎ క్రోమోజోమ్, అది చేయడానికి ఈ ఫోర్ స్టెప్స్ సరిపోతాయి. డిటర్మినేషన్ ఆఫ్ ది లింకేజ్ గ్రూప్స్ కావాలి, డిటర్మినేషన్ ఆఫ్ ద మ్యాప్ డిస్టెన్స్ కావాలి, డిటర్మినేషన్ ఆఫ్ ద జీన్ ఆర్డర్ కావాలి, లింకేజ్ మ్యాప్ కావాలి. ఫోర్ స్టెప్స్ ఉంటే మన మ్యాప్ గీసేయచ్చు. కాకపోతే ఈ రిమైనింగ్ టూ స్టెప్స్ ఉన్నాయి చూసారా, కోఫిషియంట్ ఆఫ్ కోయిన్సిడెన్స్, కోఫిషియన్సీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది. అంటే సెకండ్ క్రాసింగ్ ఓవర్ జరగడానికి ఎంత ఛాయిస్ ఉంది అని చెప్పేటటువంటిదేమో కోయిన్సిడెన్స్. అంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రాసెస్ ప్రకారం 0.95% అంటే సెకండరీ క్రాసింగ్ ఓవర్ జరగవచ్చు అని చెప్తుంది. కోఫిషియన్సీ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అంటే నిరోధించవచ్చు సెకండ్ క్రాసింగ్ ఓవర్ని అని చెప్పడాన్ని, అంటే ప్రివెన్షన్ చేయవచ్చు, రెడ్యూస్ చేయవచ్చు అని చెప్తున్నది 5% మాత్రమే. అంటే హౌ టు డిటర్మైన్ దట్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ క్రాసింగ్ ఓవర్ అండ్ సెకండ్ క్రాసింగ్ ఓవర్ వాటి మధ్యలో ఉండేటటువంటి దూరాన్ని బట్టి మనం ఇది ఎస్టిమేట్ చేయవచ్చు. అంటే దాని దగ్గరలో ఏర్పడింది అనుకోండి, దాని పక్కనే ఏర్పడడానికి చాలా కష్టం అవుతుందని చెప్తాం. అది దూరంగా అంటే బేస్డ్ ఆన్ ది జీన్స్, జీన్స్ వల్ల కదా ఎక్స్చేంజ్ అయ్యేటటువంటిది మనకి ఇక్కడ. అందుకోసం డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఈజ్ ద క్రోమోజోమ్ అర్జెంటిక్ మ్యాపింగ్ ప్రాసెస్. దిస్ ఇస్ ద జనరల్ ప్రాసెస్. బేస్డ్ ఆన్ దిస్ ప్రాసెస్ వి ఆర్ నెక్స్ట్ డిస్కస్ ద నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ 2-point test cross and 3-point test cross. అంటే దిస్ ఇస్ ద బేసిక్ ప్రాసెస్. అంటే ఏ స్టెప్స్ ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము. దీనికి సంబంధించి మనకి సిలబస్ ప్రకారం 2-point 3-point test cross గురించి డిస్కస్ చేయాలన్నమాట. దట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.